వర్మగారు, ఎస్, మీరు మామూలుగా అన్నిటి మీద స్పందిస్తూ ఉంటారు, అంటే అటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించైనా, లోకేష్ గారికి సంబంధించైనా, జగన్ గారికి సంబంధించైనా, వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్పందిస్తుంటారు. నిన్న జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ వ్యక్తిగతంగా ఆయన భార్యను ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్యల మీద మీరేమంటారు? సో నేను నిజంగా చూడలేదండి, వాడు ఎవరు చెప్పారు నాకు అది. సో అన్లెస్ ఐ సీ ఆ ఏ కాంటెక్స్ట్లో, అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ఒక కాంటెక్స్ట్ లేకుండా టకాటక మనం వేస్తూ ఉంటారు. సో ఐ డోంట్ నో ఏ పర్టిక్యులర్ దాంట్లో అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, దత్తపుత్రుడు హైదరాబాద్లో ఉంటారు, 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆయన భార్యలు మారుతుంటారు, మొదట లోకల్, తర్వాత నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్, ఆ తర్వాత ఇంకేమిటో అనేది ఆయన స్పెసిఫిక్గా అన్నారు. సో దాని మీద మీరు ఇది ఖచ్చితంగా మీకు చేరుంటుంది? నేను అదే అన్నాను, అంటే ఇప్పుడు ఇది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, అది కరెక్టే, కరెక్టే కదా అది. ఫస్ట్లో ఒక ఒక అంటే నాకు డీటెయిల్స్ నాకు తెలీదు, ఒక తెలుగు అమ్మాయి, హిందీ అమ్మాయి, వేరే ఫారిన్ లాంగ్వేజ్ అమ్మాయి, అందులో ఏంటి తప్పు? అట్లీస్ట్ నాకు మిగతా కాంటెక్స్ట్ నాకు తెలియదు. అంటే కదా అందులో పర్సనల్ ఏంటంటున్నా, అది జస్ట్ ఈ డిస్క్రైబ్డ్ వేరియస్ పీపుల్ హూ వాజ్ అసోసియేటెడ్ అంతే కదా. అంటే మిగతా కాంటెక్స్ట్ ఏదో ఉందో నాకు తెలియదు, అది మీరు ఇలా అన్నారు అంటే దాని ఆన్సర్ నాకు ఇది.